నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివ ఇన్ తెలుగు. పేరు మాత్రం మంచిగా గుర్తు పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా టీవీ కొనాలి, 32 ఇంచెస్ కానివ్వండి, 43 ఇంచెస్ కానివ్వండి, కొనాలంటే మీరు జనరల్గా మీ ఫ్రెండ్స్ని లేకపోతే రిలేటివ్స్ని అడుగుతుంటారు. వాళ్ళు ఏమైనా కొత్తగా టీవీ కొన్నారా, సో ఎలా ఉంది, ఏం కథ అనేది అడుగుతుంటారు. సో నేను ఈ వీడియోలో మీకు ఒక 5 మంచి 32 ఇంచెస్ ఆండ్రాయిడ్ తర్వాత స్మార్ట్ టీవీస్లనైతే నేను చూపించబోతున్నాను. సో ఈ టీవీలు మెయిన్గా చూసుకుంటే ఇవి ఎక్కువగా సేల్ అయినవి, తర్వాత మంచి రివ్యూస్ ఉన్న టీవీస్ నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ముందు మీరు ఎప్పుడైనా టీవీ కొనే ముందు, సో అది ఆండ్రాయిడా తర్వాత స్మార్ట్ టీవీ ఏదనేది చెక్ చేసుకోవాలి. సో ఆండ్రాయిడ్ అయితేనేమో జస్ట్ మొబైల్ లాగానే, అచ్చం సేమ్ మొబైల్ లాగానే ఈ టీవీ అనేది పనిచేస్తుంది అనమాట. ఒక కాలింగ్ తప్ప అన్ని దీంట్లో మనకి ఉంటాయన్నమాట. మెయిన్గా టీవీ రిజల్యూషన్ చెక్ చేసుకోవాలి. ఈ టీవీ రిజల్యూషన్ ఎందుకంటే మన పిక్చర్ క్వాలిటీ, అంటే దగ్గర నుంచి చూసినా తర్వాత దూరం నుంచి చూసినా క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉండాలి. సో ఈ 32 ఇంచెస్ టీవీలు అయితే హెచ్డీ రెడీ ఉంటుంది. హెచ్డీ రెడీ అంటే నార్మల్ పిక్సెల్ రిజల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇది నార్మల్ పిక్సెల్ రిజల్యూషన్ ఎంత అంటే 1366x768 పిక్సెల్స్ అనమాట. సో దీని తర్వాత ఫుల్ హెచ్డీ ఉంటుంది. సో ఫుల్ హెచ్డీ ఎంత అంటే 1920x1080 పిక్సెల్స్ ఉంటుంది. దీని తర్వాత హైయెస్ట్ రిజల్యూషన్ వచ్చేసి టీవీలలో 4K ఉంటుంది. సో ఈ 4K రిజల్యూషన్ అయితే మనకి 3840x2160 పిక్సెల్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా మనకి పిక్సెల్స్ పెరిగినా కొద్దీ, రిజల్యూషన్ పెరిగినా కొద్దీ మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది దగ్గర పోయినా దూరం పోయినా కానీ మనకి మంచిగా కనపడుతుంది అనమాట. సో ఇవన్నీ టీవీ కొనేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఈ 5 టీవీలు ఏ ఉన్నాయో మనం ఈ 5 టీవీలను అయితే మనం ఇప్పుడు చూద్దాము. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట మన అయితే గట్టిగా గుద్దండి. దానివల్ల నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. సో లెట్స్ గో. వీడియోలో ఫస్ట్ టీవీ చూసుకుంటే MI 4A Pro 32 ఇంచ్ టీవీ ఉంది. సో ఇది ఆండ్రాయిడ్ టీవీ. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము ఇప్పుడు. సో దీంట్లో మనకి హెచ్డీ రెడీ అంటే నార్మల్ రిజల్యూషన్ అయితే ఉంటుంది. స్క్రీన్ చూసుకుంటే హెచ్డీ రెడీ ఉంటుంది. సో ఇది 1366x768 అంటే బేసిక్ పిక్సెల్ రిజల్యూషన్ అనమాట ఇది. సో దీంట్లో పిక్చర్ క్వాలిటీ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో నార్మల్గా అయితే ఉంటుంది, దూరం నుంచి చూస్తే మంచిగానే కనపడతాయి అనమాట. సో తర్వాత మనం ఎక్స్పెక్ట్ కూడా ఎక్కువగా చేయొచ్చు, ఎందుకంటే 32 ఇంచెస్లో బేసిక్ ప్రైస్ తక్కువగా ఉంటుంది ప్రైస్. తర్వాత మనకి పిక్చర్ రిజల్యూషన్ కూడా తక్కువగానే ఉంటుంది అనమాట. 4K పెట్టాలంటే 4K మనకి 32 ఇంచెస్లో అయితే రాదనమాట. సో ఇదైతే మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి 32 ఇంచెస్ టీవీలలో. సో ఇప్పుడు ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి కనెక్టివిటీ చూసుకుంటే ప్రతి ఆండ్రాయిడ్ టీవీలో వైఫై తర్వాత బ్లూటూత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దీంట్లో ఇంకా కనెక్టివిటీ చూసుకుంటే 3 HDMI పోర్ట్స్ ఇస్తున్నాడు, తర్వాత 2 USB పోర్ట్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో సౌండ్ విషయానికి వస్తే దీంట్లో 20 W స్పీకర్స్ అయితే ఇస్తున్నాడు. ఇది డాల్బీ ఆటమ్ స్పీకర్స్ అని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి దీంట్లో 1 GB ర్యామ్ ఇస్తున్నాడు, తర్వాత 8 GB ఇన్బిల్ట్ మెమరీ కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే మనకి దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, దాంట్లో నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే మన ఏమైనా ఫోటోస్ని స్టోరేజ్ చేసుకోవాలన్నప్పుడు కూడా మనకి ఈ స్టోరేజ్ అనేది పనికొస్తుంది అనమాట. సో దీంట్లో నార్మల్గా ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి అన్ని యాప్స్ అయితే ఇన్బిల్ట్గా ఉంటాయి. మీరు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్, తర్వాత జీ5 ఇట్లాంటి అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే ఈ టీవీలో చూడొచ్చు అనమాట. సో ఈ టీవీ ప్రైస్ ఫైనల్గా చూసుకుంటే ఇది 15,000 ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండవ టీవీ ఏదంటే OnePlus Y Series 32 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ అయితే ఉందన్నమాట. సో ఈ టీవీల స్పెసిఫికేషన్ చూసుకుంటే హెచ్డీ రెడీ రిజల్యూషన్ అయితే ఉంటుంది, తర్వాత ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60Hz రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో కనెక్టివిటీ చూసుకుంటే వైఫై బ్లూటూత్ ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా ఉంటాయి, తర్వాత దీంట్లో 2 USB పోర్ట్, తర్వాత 2 HDMI పోర్ట్స్ అయితే చూనికే ఉంటాయన్నమాట. సో ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి దీంట్లో 1 GB ర్యామ్, తర్వాత 4 GB ఇన్బిల్ట్ మెమరీ కూడా మనకి చూనికే ఇస్తుంది అనమాట. సో దీంట్లో గూగుల్ అసిస్టెంట్తో పాటుగా అన్ని ఇన్బిల్ట్ యాప్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్, తర్వాత యూట్యూబ్ ఇట్లాంటి ఎన్నో యాప్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో దీని డిజైన్, టీవీ డిజైన్ చూసుకుంటే ఇది మనకి బెజల్లెస్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇందులో మనకి ఆడియో చూసుకుంటే 20W అవుట్పుట్, ఇది డాల్బీ ఆడియో అని చెప్తున్నారు. సో ఈ టీవీ ఫైనల్ ప్రైస్ చూసుకుంటే 16,000 ఇది ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మూడవటి చూసుకుంటే ఎల్జీ 32 ఇంచెస్ స్మార్ట్ LED టీవీ అయితే ఉందన్నమాట. సో ఈ టీవీ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూసుకుందాము. సో ఇది కూడా హెచ్డీ రెడీ LED టీవీ అనమాట, అంటే రిజల్యూషన్ అనేది మనకి హెచ్డీ రెడీలో ఉంటుంది. సో నార్మల్ రిజల్యూషన్, తర్వాత ఇందులో మనకి పిక్సెల్ రిజల్యూషన్ చూసుకుంటే అంటే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే ఇది 50Hz రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే పనిచేస్తుంది. అట్లే ఈ టీవీలో మనకి కనెక్టివిటీ చూసుకుంటే వైఫై అయితే ఉంటుంది ఇన్బిల్ట్గా, బట్ బ్లూటూత్ అయితే వీళ్ళు మెన్షన్
మెన్షన్ చేయలేదు, నార్మల్గా లేకపోవచ్చు దీంట్లో బ్లూటూత్, సో ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో మనకి 2 HDMI పోర్ట్స్ ఇచ్చిండు, 1 ఏమో యూఎస్బి పోర్ట్ అయితే చూసుకునే ఉందన్నమాట. సో ఆండ్రాయిడ్ టీవీస్ అయితే నార్మల్గా అయితే మన ఫోన్లో ఎట్లా ఓఎస్ ఉంటుందో ఆండ్రాయిడ్ ఓఎస్, దీంట్లో కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది ఉంటుంది ఆండ్రాయిడ్ టీవీ. బట్ స్మార్ట్ టీవీలలో వెబ్ ఓఎస్ ఉంటుంది అనమాట. సో ఈ వెబ్ ఓఎస్కి ఆండ్రాయిడ్ ఓఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి మెయిన్గా టీవీలలో చూసుకుంటే ఆండ్రాయిడ్ ఓఎస్లోనేమో మనకి గూగుల్ ప్లే స్టోర్ అనేది ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకి ఏ గేమ్స్ యాప్స్ కానీ లేకపోతే ఏ యాప్స్ అయినా కానీ మనము ఈ ఆండ్రాయిడ్ టీవీలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ వెబ్ ఓఎస్ వచ్చేసరికి మనకి ఈ గూగుల్ ప్లే స్టోర్ ఉండదు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అనమాట. ఎక్కువగా యాప్స్ అయితే మనకి ఈ వెబ్ ఓఎస్లో మనకి డౌన్లోడ్ అయితే కావన్నమాట. సో ఇది ఒకటి డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా కనపడుతుంది అనమాట. మిగతా అన్ని కొద్దిగా ఓకే సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. తర్వాత ఈ టీవీలో సౌండ్ చూసుకుంటే ఇది 10 వాట్స్ అవుట్పుట్ సౌండ్ బాక్స్ అయితే ఇస్తున్నారన్నమాట. దీంట్లో 2 స్పీకర్స్ ఉంటాయి, మేబీ 5 వాట్స్ ఒకటి ఉండొచ్చు. తర్వాత ఇందులో మనకి 1 GB RAM, తర్వాత 4 GB ఇన్బిల్ట్ మెమరీ కూడా ఈ టీవీలో అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఈ టీవీ ప్రైస్ చూసుకుంటే 16,000 ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన వీడియోలో 4వ టీవీ చూసుకుంటే సామ్సంగ్ HD రెడీ స్మార్ట్ LED టీవీ అయితే ఉంది. సో దీంట్లో మనం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది HD రెడీ రిజల్యూషన్తోనే అయితే వస్తుంది. సో ఈ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 60Hz అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో కనెక్టివిటీ చూసుకుంటే వైఫై అయితే ఉంటుంది. సో బ్లూటూత్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. తర్వాత ఇందులో మనకి 2 HDMI పోర్ట్స్, తర్వాత 1 USB పోర్ట్ అయితే ఇచ్చిందనమాట. తర్వాత ఇందులో మనకి ఈ టీవీ అనేది మనకి పర్సనల్ కంప్యూటర్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. తర్వాత ఇందులో స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకోవచ్చు, క్రోమ్ క్యాస్ట్ అని ఉంటుంది కదా. సో ఈ స్మార్ట్ టీవీ అన్ని దాంట్లో అయితే ఇది ఉంటుంది. తర్వాత ఇందులో మనకి ర్యామ్, తర్వాత స్టోరేజ్కి సంబంధించిన మనకి ఎట్లాంటి సమాచారం అయితే ఇవ్వలేదు, నార్మల్గా దీంట్లో లేదు అని అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆడియో అవుట్పుట్ చూసుకుంటే 20 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది. ఇది కూడా డాల్బీ డిజిటల్ అవుట్పుట్ అయితే ఉందని దీంట్లో చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ టీవీ ప్రైస్ చూసుకుంటే మనకి 16,800 ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన వీడియోలో ఫైనల్ టీవీ తర్వాత 5వ టీవీ వచ్చేసి VU 32 inches ఆండ్రాయిడ్ టీవీ అయితే ఉందనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాము. సో దీది కూడా మనకి HD రెడీ రిజల్యూషన్ అనేది స్క్రీన్ అయితే దీంట్లో ఉంటుంది. తర్వాత ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 60Hz రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే పనిచేస్తుంది. తర్వాత దీంట్లో మనకి కనెక్టివిటీ చూసుకుంటే వైఫై, తర్వాత బ్లూటూత్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి 2 HDMI పోర్ట్స్, తర్వాత 2 USB పోర్ట్స్ అనేది మనకి చూసుకునేకైతే ఉంటాయన్నమాట. సో ఆడియో విషయానికి వస్తే దీంట్లో 20 వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్స్ అనేది మనకి దీంట్లో చూసుకోనికైతే ఉన్నాయి. తర్వాత ఈ టీవీ అనేది మనకి PC లాగా కూడా పనిచేస్తుంది, అంటే గేమ్స్ ఆడుకోవడానికి, తర్వాత మనకి కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఇట్లా మనకి ఈ టీవీ అనేది పనిచేస్తుంది. ఇంకా దీంట్లో కొన్ని డిస్ప్లేలో మంచి ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు, నేను అవి మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తాను. తర్వాత ఇందులో మనకి 1 GB RAM, తర్వాత 8 GB ఇన్బిల్ట్ మెమరీ కూడా ఈ టీవీతో పాటు అయితే మనకి ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ టీవీ ప్రైస్ వచ్చేసి 14,400 ఇది ఆన్లైన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో 5 మంచి టీవీస్, అవి కూడా 32 inches లో ఏవేవి ఉన్నాయి ఆండ్రాయిడ్ టీవీస్, స్మార్ట్ టీవీస్ అనేటివి. సో ఫ్రెండ్స్ మీరు టీవీ కొనేటప్పుడు ఒకటే ఏంటంటే దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అంటే కొంతమంది తక్కువగా ఇస్తుంటారు, అంటే ఈ మోడల్ని బట్టి దాంట్లో ఈ టీవీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఆ ఫీచర్స్ కొన్ని దాంట్లో తక్కువగా ఉంటాయి, కొన్ని దాంట్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన టీవీలోనే కొన్ని దాంట్లో మనకి ర్యామ్ ఉంటుంది, తర్వాత కొన్ని దాంట్లో స్టోరేజ్ ఉండదు, తర్వాత కొన్ని దాంట్లో PC అంటే పర్సనల్ కంప్యూటర్గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది, కొన్ని దాంట్లో మంచి డిస్ప్లే క్వాలిటీ వాడుతుంటారు. సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని కొనాల్సి ఉంటుంది. సో 32 inches టీవీలు అయితే నార్మల్గా HD రెడీ రిజల్యూషన్ అయితే ఉంటుంది. ఈ ఇప్పుడు కొత్తగా రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా తీసుకొచ్చిండు, అది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక కొన్ని టీవీల్లో మనకి ఆడియో అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంది, డాల్బీ ఆడియో ఉందా లేకపోతే 10 వాట్స్ ఉందా, 20 వాట్స్ ఉందా, 15 వాట్స్ ఉందా, ఇది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తం మీద ఇవి మనకు 5 మంచి బెస్ట్ టీవీస్ అనమాట 32 inches లో. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు నాతో మాట్లాడాలనుకుంటే CallMe4 యాప్లో నుంచి కాల్ చేయొచ్చు, ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పోస్ట్ అయితే మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఫాలో చేయండి, మెసేజ్ చేయండి, మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పని అయితే గట్టిగా గుర్తుండ్రి. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.